అరే గీ రాత్రి కాడ సౌడి కాడ అంతా మాట్లాడుకున్న బట్టి ఏంది గీ పరిగెమ్మలనంట మహేశ్వర రెడ్డి సార్ అంట ఆయన ఏం బాగా పనులు చేసి పెడుతున్నంట ఓట్ల మీద ఓట్లేసి బాగానే గెలిపించారంట. ఇంకా సార్కి దగ్గర పోయి రోజు ఏందో ముచ్చటాడి వస్తా వచ్చినాక సౌడి కాడ మళ్ళీ మా ఈరిగానికి లచ్చగానికి అందరు చెప్పి అప్పుడు చూపిస్తా నేనేంటో సార్ దగ్గర పోయించినాకనే మీతో మాట్లాడుతున్నాను. సారు నమస్తే సారు. నమస్తే సార్. బాగున్నారా సారు? బాగున్నాను. ఏం సారు మీరు బాగానే ఊర్లతో తెలిసిరని రాత్రి సౌడికర మా వాళ్ళందరూ ఇవ్వబట్టారు మీ గురించి, అందుకోసమని మీ ఊరికి వచ్చినా. వచ్చినాక ఆయన తుపాకు పెట్టుకొని ఇటు ఉన్నాడు, కానీ ఏమని అంటడేమనుకున్నా కానీ మీ దగ్గరకు అనిపించింది. ఏమన్నారు కదా సార్? ఎవరు ఏమన్నారు? ఏమన్నా నేను అడిగితే ఏమన్నా కొట్టిపోయినట్టు కొట్టిపోయావు కదా. ఏం లేదు, ఏం కావాలని అడుగు, తప్పకుండా చేద్దాం. ఏమనుకో కదా అడుగు. ఏమనుకోనుకో అంటే ఈ రాజకీయము ఇప్పుడు నువ్వే చేసినవా లేకుంటే ఇంతకుముందు మీ అమ్మ మీ నాన్న ఎవరైనా చేసిరా? మా నాయన కూడా ఉండే ఎమ్మెల్యే 5 సార్లు, హరీశ్వర్ రెడ్డి మా నాన్న పేరు. ఆయన కూడా గతంలో 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఈసారి నాకు అవకాశం ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు. ఈసారి నన్ను మా ప్రజలు కూడా భారీ మెజార్టీ గెలిపించింది. పేరు కే మహేష్ రెడ్డి, ఎమ్మెల్యే పరిగి. మరి గతంలో కూడా మా కుటుంబం రాజకీయ నేపథ్యంలో వచ్చింది. మరి మా నాన్నగారు కోసం హరీశ్వర్ రెడ్డి గారు ఆయన 18 సంవత్సరాల ఉన్నప్పటి నుంచే రాజకీయంలో ఉండడం, మా పరిగి మేజర్ గ్రామ పంచాయతీ, మరి అప్పటి నుంచి కూడా ఆయన గతంలో 3 సార్లు కూడా సర్పంచ్గా ఎన్నుకోవడం, మరి ప్రజలకు చేసినటువంటి సేవలకు, మరి వారు గతంలో 5 సార్లు కూడా శాసనసభకి పరిగి నుంచి ఎన్నుకోవడం, మరి ఎస్ఎఫ్సి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటర్స్ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం, మరి వారు నా విద్యాభ్యాసం అయిపోయాక మరి నేను ఇక్కడనే పరిగిని రావడం, ఇక్కడనే మరి బిజినెస్ చేసుకోవడంతో పాటు రాజకీయంగా మరి మా నాన్న వెంబడి ఉండి అన్నీ కూడా చూసుకోవడం, మరి గతంలో మొన్న ఆయన అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పిలిచి మీరు నిలబడాలని ఆదేశించడం, ప్రజలందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మరి ఏకగ్రీవంగా నా అభ్యర్థిత్వాన్ని అందరూ కూడా ఆమోదించడం, మరి ముందనే జరిగిన ఎన్నికల్లో నన్ను మంచి మెజార్టీతో గెలిపించడం, మరి ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తించి మాకు మళ్ళొకసారి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఇలా మరి 14 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడి అలా సాధించుకున్న తెలంగాణలో గడిచిన 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచింది. అయితే సారు నువ్వేం చదువుకున్నావు సారు? నేను డిగ్రీ వరకు. డిగ్రీ వరకు ఎంతమంది సార్ పిల్లలు? మాకు ఇద్దరు పిల్లలు వచ్చినాం. ఇప్పుడు కూడా ఇంకటి ఎవరైతే మంచిగా చదువుకుంటారో మెరిట్ మీద ఒక్క దగ్గర కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా గడిచిన 460-470 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈసారి ముఖ్యమంత్రి గారు ముందనే చెప్పారు, ఎవరైతే మరి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా 3016 రూపాయలు ఇంకా గతంగా ఒక 2 నెలలు ప్రారంభిస్తాం, నిరుద్యోగులకు కూడా 3016 రూపాయలు వృత్తి కూడా ప్రకటిస్తాం. 3016 రూపాయలు నువ్వు ఇస్తావు, అలా ఇచ్చిన తర్వాత పూర్వం తాగి తిరుగుతారు కదా సార్? తాగి తిరుగుతారంటే అట్లా ఉండదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కష్టం ఉండదు కాబట్టి నెలకు 3000 ఇస్తే వాళ్ళకి ఇంత ఆర్థిక సాయం ఇస్తుంది, దాని ద్వారా ఏమైనా కోచింగ్ కానీ ఇంకేమైనా కానీ చదువుకునే విధంగా వాళ్ళ ఖర్చులకి నిరుద్యోగ బుద్ధి, ఎందుకంటే 70 ఏళ్ళ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల బుద్ధి ప్రకటించలేదు. మరి ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమాలు కూడా ఒకటొకటి ప్రారంభించుకుంటూ వస్తున్నాం, ఇది కూడా తప్పకుండా ఇంకొక 1-2 నెలలు ప్రారంభిస్తాం. ఏం చేయాలి ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు కూడా అమ్మాయి పెళ్లిళ్ళకి ఇచ్చిన దాఖలు లేవు. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ఒక అనుభవాన్ని మరి పథకం రూపంలో తీసుకొచ్చి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అని పెట్టి మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండు, తర్వాత బీసీలకు అందరు కూడా మొట్టమొదటి 51,000 ఇచ్చిండు, దాన్ని 75,000 పెంచిండు. మొన్న గత సంవత్సరం 1 ఏప్రిల్ నుంచి 18 ఏళ్ళు దాటిన అమ్మాయి అన్ని కులం ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరన్నా ఉండని అందరు కూడా 1,116,000 రూపాయలు ఇలా ప్రభుత్వం వారి పెళ్లికి అందిస్తుంది. ఇలా పెళ్లి చేసుకొని పెట్టుకున్న 15 రోజుల 20 రోజుల చెక్కులు అందజేసినాం. ఈ 6 నెలల కాలంలోనే మేము కాత మా ఉత్త పరిగి నియోజకవర్గం దాదాపు 1,500 మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ఇచ్చింది. 116,000 రూపాయలు గింతు ఉంటుంది, 100 రూపాయల నోట్లు అయితే గింతు ఉంటుంది, 500 రూపాయల నోట్లు అయితే గింతు ఉంటుంది, 500 రూపాయలు అంటే వెట్లేస్తారు సార్? మాకు మీకు చెక్ ఇస్తారు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మీ భార్య ఉంది కదా, భార్య పేరు మీద ఇస్తారు. 2,000 పెన్షన్ గతంలో 70 రూపాయలు ఉండే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 చేసింది. ఇలా ముఖ్యమంత్రి గారు 65 సంవత్సరాలు దాటిన అందరు కూడా గడిచిన 4.5 సంవత్సరాలు 1,000 రూపాయల పెన్షన్ చేసిండ్రు, దాన్ని కూడా మొన్న
ఎలక్షన్ ముందు 2016 చేస్తామని చెప్పినాం. నిన్న పోయిన నెల జీవో కూడా తీసినాం. ఈ నెల నుంచి ప్రతి 57 ఇంతకుముందు 65 ఉండే, ఇప్పుడు 57 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా 2016 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇవాళ ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్నాం, వితంతులకు పింఛన్ ఇస్తున్నాం, గీత కార్మికులకు పింఛన్ ఇస్తున్నాం, అదేవిధంగా ఇవాళ బోధకాలం ఉన్న వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాం. అందరికి కూడా 2016 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం అందరికి 57 సంవత్సరాలు దాటిన. ఇవాళ మన ప్రభుత్వం దేశంలోనే మంచి వృద్ధి రేట్ల 13.5% వృద్ధి రేట్ల ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎదుగుతుంది కాబట్టి ఆ వచ్చిన పైసలతోటి ఇవాళ తెలంగాణలో అందరిని కూడా అన్ని సంక్షేమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి ఒకటి, దేశంలో కూడా 1 రాష్ట్రం తెలంగాణ. పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ అందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఒక రూపాయి లంచం లేకుండా అవినీతి లేకుండా అందిస్తున్న ప్రభుత్వం ఒక తెలంగాణ ప్రభుత్వం. అయితే మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఈ 2000 పెన్షన్ వస్తున్నాయి, ఇంటి దగ్గరనే తెలియదు, నన్ను ఏమంటారు తెలుసా, నువ్వు 2000 వస్తే 1000 రూపాయలు తాగుతున్నావు, 1000 రూపాయలు తీసుకొచ్చి పెడుతున్నావు అంటారు. ఈ బీపీ షుగర్లు వచ్చినాయని చెప్పేసి అని నేను తాగుడు కూడా మానేస్తున్నా సార్, వీళ్ళేమో తాగుతున్నారని చెప్పేసి అని తాగుబోతున్నారు కదా పెట్టాలండి. 2016 తీసుకుని చక్కగా నీ భార్యకి ఈ పైసలు అది రాలేవు కదా సార్, వస్తాయి ఈ నెల అందరికి వస్తాయి, అందరికి వచ్చిన నీకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ఈ నెల అందరికి ఇస్తాను. నేను ఇంటికి పోయినాక తెలుస్తా సార్ మా ముసలి దానికి ఇస్తారు. ఇంతకుముందు ఒకసారి ఏమైందంటే ఇది ఒక ఇది ఒక మాట చెప్తాను సార్, మీకు మీరు ఏదో కేసీఆర్ సార్ పెట్టినంత జరుగుదాం అని కూడా వచ్చిన ఇది నల్లలు లేదు, మా దగ్గర ఇంటి దగ్గర నల్లలు లేదు, నీళ్ళు మోసుకోడానికి ఆ ఊరు అవతలకు పోయేసి నీళ్ళు మోసుకొని వస్తుంది, మోసుకొని వచ్చేటప్పుడు ఆయన కింద పడ్డమే ఉంటుంది, ఇలా మక్కులు లేదు. అయితే దావఖాన చూపించినాము మేము, దావఖాన చూపిస్తే అప్పుడు 25,000 30,000 ఖర్చు అయింది సార్. ఇప్పుడు అవే సార్ పైసలు ఇప్పిస్తున్నాడు కదా కేసీఆర్ సార్, సీఎం రిలీఫ్ ఫండ్ ఆ బిల్స్ తీసుకొని రాండి, 7 హాస్పిటల్ ఉన్నాయో అవి తీసుకొని వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్ని పైసలు అయినా ముఖ్యమంత్రి గారు అది కూడా ఇస్తుంది, మొత్తం ఇచ్చేస్తారు, మొత్తం ఇప్పిస్తారు, మొత్తం ఇంకేం లేదు. ఇది పురుగుడుసలు కూడా పైసలు ఇస్తున్నట్టు కదా సార్, ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముఖ్యమంత్రి గారు కట్టేయాలని పోయిన సంవత్సరం ఏదైతే మనం కాలనీలు కట్టించినాం, మరి ఈసారి చెప్పిండి ఎవరికైతే సొంత జాగు ఉంటుందో వాళ్ళకి 600,000 రూపాయలతో ఇండ్లు లేని నిరుపేదలకు అందరూ కూడా ఖచ్చితంగా కట్టిస్తాం. 600,000 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు అయితే 600,000, ఇతర కులాలకు అయితే 500,000 రూపాయలు వాళ్ళ సొంత జాగాలనే. 600,000 మళ్ళీ మేము కట్టుకోవాలి, ఇవి ఏం కట్టుకొని అవసరం కట్టుకొని అవసరం అవసరం లేదు, మీకు ఖచ్చితంగా కట్టిస్తాం, ఖచ్చితంగా ఇస్తారా? అవును. అంటే పైసలు ఏం తీసుకొని పుకట్కి ఇస్తారు? పుకట్కి, పుకట్కి అంటే ఏమనుకోగలరు ఏమనుకోను, నీకు 500,000 నీ సొంత జాగు ఉంటే ఖచ్చితంగా నువ్వు నీవు ఎస్సీ ఎస్టీ అయితే నీకు 600,000 రూపాయలతో ఇల్లు కట్టించే బాధ్యత మన గన్ను తీసుకోపోవచ్చు, నీకు అట్లా ఒకటేసారి ఇయ్యారు బిల్డింగ్ కట్టినట్టు పైసలు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి కట్టిస్తారు. ఎవరు ఇంకా దాని మీద ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది, కాంట్రాక్టర్ కట్టాలన్నా సొంతం ఇవ్వాలని అనేది ఖచ్చితంగా నీకు ఇండ్లు కట్టిస్తాం అబ్బా, ఖచ్చితంగా కట్టిస్తాం. జాగ లేకుంటే కూడా మొన్నటి దాకా కట్టించినాం, జాగ లేని వాళ్ళకు కూడా ఉంటే నిరుపేదలకు ఊర్లో ఒక కమిటీ చేస్తారు, ఎవరైతే ఇండ్లు లేదో జాగ లేవో వాళ్ళందరూ కూడా ఎన్నుకొని ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తారు. గతంలో కూడా కట్టించినాం, ఈసారి కూడా అది కూడా కట్టిస్తాం. గతంలో ఉన్నప్పుడు కూడా ఇండ్లు కట్టించారు ప్రభుత్వాలు, మరి చిన్న ఒక రూమ్ 100,000 రూపాయలు సరిపోతుందండి ముఖ్యమంత్రి గారు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేయాలి, అందరూ కూడా మంచిగా ఉండాలని ఒకటే దగ్గర అప్పుడు 20 ఇండ్లు కానీ 40 ఇండ్లు అట్లా కట్టించినాం. ఈసారి జాగ లేని వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తాం, జాగ ఉంటే కూడా పైసలు ఇచ్చి సొంత జాగాలు కూడా కట్టిస్తాం. జాగ ఉంటే కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లే సొంత జాగాలు కట్టిస్తాం, కట్టిస్తాం. తప్పకుండా ఆయన చదువుకున్న ఉంటే ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు పడుతున్నాయి, చదువుకుంటే కాదు ఆయన ఇప్పుడు అప్లై చేసుకోమని ఏ డిపార్ట్మెంట్లో దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, పోలీసు వాళ్ళకంటే దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, టీచర్ అంటే దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, అర్థమైందా? వేరే ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు అందరికీ రావు, ప్రైవేట్లో కూడా కొన్ని 200,000 ఉద్యోగాలు వచ్చినాయి మన గతంలో ఉన్నప్పుడు కూడా ఇండ్లు కట్టించారు ప్రభుత్వాలు, మరి చిన్న ఒక రూమ్ 100,000 రూపాయలు సరిపోతుందండి ముఖ్యమంత్రి గారు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేయాలి, అందరూ కూడా మంచిగా ఉండాలని ఒకటే దగ్గర అప్పుడు 20 ఇండ్లు కానీ 40 ఇండ్లు అట్లా కట్టించినాం. ఈసారి జాగ లేని వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తాం, జాగ ఉంటే కూడా పైసలు ఇచ్చి సొంత జాగాలు కూడా కట్టిస్తాం, కట్టిస్తాం. జాగ ఉంటే కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లే సొంత జాగాలు కట్టిస్తాం, కట్టిస్తాం. అయితే సార్ తప్పకుండా ఆయన చదువుకున్న ఉంటే ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు పడుతున్నాయి, చదువుకుంటే కాదు ఆయన ఇప్పుడు అప్లై చేసుకోమని ఏ డిపార్ట్మెంట్లో దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, పోలీసు వాళ్ళకంటే దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, టీచర్ అంటే దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, అర్థమైందా? వేరే ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు అందరికీ రావు,
ప్రైవేట్లో కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి మన ఆయన నీడ అప్లై చేసుకోమని ఖచ్చితంగా మెరిట్ ఉంటే తప్పకుండా జాబ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే రాకపోతే నెలకు 3,016 రూపాయలు కూడా ఇస్తాం. రాకపోతే కూడా ఇప్పుడు మిషన్ భగీరథ కానీ ఎన్నో ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఏమైనా అదే తీసుకురా, ఏడు అవకాశం ఉంటే అడిగి ఇస్తాం. ప్రైవేట్ ఇదే మంచినీళ్ళ పథకం ఉన్నాయి కదా, ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు కూడా ప్రతి ఇంటికి నల్ల ద్వారా అందజేస్తున్నాం. నీళ్ళు వస్తున్నాయి, శ్రీశైలంకి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు. అవునా? మరి 250 కిలోమీటర్లకే నీళ్ళు వస్తున్నాయి. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నల్లాలు కూడా ఫిట్ చేసినాం, ఇవాళ ఆ నీళ్ళే తాగుతున్నాం మనం అందరం. అయితే సార్ పుస్తకాలు ఎక్కడ పెట్టుబడి ఇస్తున్నాం, పెట్టుబడి సాయం ఇస్తున్నాం. ఇంతకుముందు పాస్ పుస్తకాలు రాలేదు. భూమి ఉందా? భూమి ఉంది సార్. పాత ఎక్కడ పాస్ పుస్తకాలు పెట్టే రాకపోతే ఎందుకు రాలేదు? ఏం మందలా అంటే ఏమైనా తగాదాలు ఉన్నాయా మీ అన్నదమ్ములు? ఏం లేకపోతే ఏం లేదు. దరఖాస్తు చేసుకోండి, మీకు కొత్త పాస్బుక్ వస్తుంది. పాస్బుక్ వచ్చిన తర్వాత మీకు ఎకరా 4,000 ఇంతకుముందు గత సంవత్సరం 4,000 ఇచ్చిన పెట్టుబడి, ఇప్పుడు ఈసారి 5,000 కూడా ఇచ్చినాం. నిన్న మొన్న దాదాపు ఒక 70% మంది రైతులకు అందరికీ అంటే మిగిలిన కూడా ఈ నెల అందరికి కూడా 5,000 ఎకరాకు 5,000 2 సార్లు ఇస్తాం సంవత్సరానికి. ఏం చచ్చిపోయినాయి అవి అప్లై అయిపోయినాయి, ఆ పంట అంతా నాశనం అయిపోయింది అని చెప్పేసి అని గురేష్ ఇట్లా ఇదంతా దానికంతా ఇది కొంచెం 10,000 పెట్టితే బాగుంది. 15,000 ఇస్తాము ఎకరాకు ఇస్తున్నారు కాబట్టి 5,000 రూపాయలు ఎకరాకి ఇస్తాము. ఒకవేళ రైతు ఏ రకంగా చనిపోయినా ఆ రైతుకి అలా 5,00,000 రూపాయలు ఇస్తాం. యాక్సిడెంట్ కానీ సహజ మరణం కానీ ఏ రకంగా చనిపోయినా 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళ ఉన్న రైతు ఏ రకంగా చనిపోయిన ప్రమాదశాత్తు కానీ ఏ రకంగా అయితే వాళ్ళ కుటుంబం వీధిని పడితే దాన్ని కూడా ఆదుకోవాలని 5,00,000 రూపాయలు 2 రోజులలో 3 రోజులు ఇచ్చిన సంఘటనలు ఎన్నారు. ఇప్పటికి దాదాపు ఒక 6,000 వచ్చింది సార్. మా సుబ్బాయ్ కొడుకు కుమార్ అని వచ్చిండ్రు. నేను ఇన్సూరెన్స్ అంటే మేము బ్యాంకులు చూసినాను, పైసలు కట్టుకుంటే పైసలు చచ్చిపోయినప్పుడు పైసలు వస్తాయన్నారు. అంటే గవ్ కట్టుకున్నారు కదా, సారే ఇస్తున్నాడు కదా. మరి అవును, మరి అది పైసలు ఇది దీనికి నువ్వు కట్టవు, ప్రభుత్వమే ప్రతి సంవత్సరం కడుతుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2,000 చిల్లర ప్రతి రైతు మీద కడుతుంది. 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళు నీకు ఎన్నేళ్ళు ఉన్నాయి? నాకు ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి సార్. 60 ఏళ్ళు ఉంటే రావు, 59 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే అది ఎల్ఐసి అనేది 60 ఏళ్ళ వరకు చేయదు కాబట్టి 18 ఏళ్ళ నుంచి 59 ఉన్న రైతుకు ఏ రైతైనా సరే ఒక్క గుంట ఉన్నా నీకు 5,00,000 రూపాయలు వస్తుంది. ఏమన్నా ప్రమాద సజ్జ జరిగిన జరిగింది సార్. మళ్ళీ మీ పరిధిలో ఉన్న కూరగాయలకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? పిల్లలని అలా గవర్నమెంట్ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ ప్రారంభించినాం, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం పిల్లలని అందరినీ కూడా. ఇవాళ రైతులకు మరి పెట్టుబడి ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నాం. ఇవాళ ఎన్నో ఇంకా ముందల ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇవాళ తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు తాగిపిస్తున్నాం ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన తాగునీరు. ఇవాళ రేపు సాగునీరు కూడా తప్పకుండా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొన్ననే ముఖ్యమంత్రిలో కట్టిన ఘనత కేసీఆర్ గారికి తెలుసు. దాన్ని కూడా రేపు తప్పకుండా మా నియోజకవర్గం కూడా పాలమూరు రంగారెడ్డి కూడా నీళ్ళు వస్తాయి. తప్పకుండా ఇక్కడ కూడా సాగునీరు వస్తుంది. 2 పంటలు కూడా రైతులు వండుకొని వ్యవసాయం దండుగ కాదు పండుగ చేసే విధంగా ఖచ్చితంగా ఎక్కువ మంచిగా నీ భూమి మీద వ్యవసాయం చేసుకో, పెట్టుబడి కూడా చేస్తున్నాం సార్. దానికి పోయిరా అన్నారు.